ఎన్నో సంఘటనలు అది పెరుగాక పగలనక రాత్రనక ఎండ संजय कुमार तरुण कुमार कोरसा नागय्य उपेन्द्र कुमार साहू नागेश कटारी खन्ना पोडियम लेखमा अमरदीप खड़को हेम कुमार पोया सोयम रमेश वातावरण अंत वर्ष भव्य समारोह पाल्गन धन्यवाद टुडे इज मार्टियर्स डे इन द चाइनीज अग्रेशन 10 सीआरपीएफ ट्रूपर्स लॉस्ट देयर लाइफ लेड डाउन देयर लाइफ इन द सर्विस ऑफ द कंट्री आ रोजनी गुर्तिंचु मेमो every year on this day we observe as the police commemoration day every year indulo doubt em ledu every year all across the country from jammu and kashmir to kanyakumari from assam to gujarat every year numerous policemen lay down their lives in the line of duty indulo when we say police नार्मल गा प्रजल मध्यलो पुलिस गुरिंची अंचना एंटंटी पुलिस स्टेशन योक्क स्टाफ कानी पुलिस इन इंडिया कंप्राइजेस ऑफ द पुलिसमेन द सिविल पुलिस द लॉ एंड ऑर्डर पुलिस एदैते माकु प्रति रोजू कनपड़ता उंटारो पुलिस स्टेशन लो ट्राफिक लो बंदोबस्त लो लाइक अवर प्रकाशम डिस्ट्रिक्ट पुलिस पुलिस इन इंडिया आल्सो मींस सेंट्रल आर्म्ड paramilitary forces central armed police forces which means CRPF BSF ITBP SSB
even Assam Rifles, CISF, CBI, IB, RAW, NTRO, ED, all these are also police organizations. So, manaku prati okkariki kuda police yokka concept meeda oka broad avagahana undalsindi. Endukante police not only takes care of the law and order on a day to day basis, mana jilla sthayi lo kshetra sthayi lo chesedi karyakram matrame police ki kaadu, national level lo kuda international level lo kuda intelligence gathering, serious crimes investigation, even special operations avi anni kuda happens police adhivaryamlo. Recent ga meerandru chusinattunnaru Ladakh lo, Jammu and Kashmir lo, Ladakh sector lo kontha tension vachinappudiki there was a special force, special frontier force SFF, varu velli China nunchi కొన్ని హైట్స్ ని పంగాంగ్ సో లేక్ యొక్క సౌత్ బ్యాంక్ లో క్యాప్చర్ చేశారు. ఆ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ కూడా వర్క్స్ అండర్ ద రా, విచ్ ఇస్ అల్టిమేట్లీ అ పోలీస్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ ఒక యుద్ధం ఉన్న పరిస్థితుల్లో కూడా పోలీస్ ఇస్ ద ఫోర్ ఫ్రంట్ అనే విషయం అందరికీ అర్థం అవ్వాలి. మరి ఈ భూమి మీద మానవ సమాజం ఆవిర్భవించిన ఇప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం ఏదో ఒక రూపంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. పరిపాలన ఏ రూపంలో ఉన్నా సరే, అది రాజ్యత్వం కావచ్చు లేదా ఇతర రూపం కావచ్చు, మనం ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. మరి సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజల యొక్క ఆస్తుల్ని, మాన ప్రాణాలని కాపాడే దిశగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎంతోమంది మరి చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఆ సందర్భాల్లో చనిపోయినటువంటి వారిని మనం స్మరించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఈ రకంగా మనం ఈ కమ్యూనికేషన్ డే క్యారెట్ నిర్వహించుకోవడం వల్ల ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో అది ఎలా పనిచేస్తుంది, గత సంవత్సరం కాలం మనం ఎలా పనిచేస్తాం, ఏమైనా లోపాలు ఉన్నాయా, సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా అని చెప్పి ఒకసారి సింహావలోకనం చేసుకొని రాబోయే సంవత్సరానికి ఇంకా మెరుగ్గా పనిచేసే దిశగా ఆలోచించే ఒక బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ దినోత్సవం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే ఎవరైతే విధి నిర్వహణలో మరి ప్రాణాలు అర్పించి మరి సేవ చేశారో అటువంటి వారిని మనం ఒకసారి స్మరించుకొని వాళ్ళకు కూడా శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలు మరి క్షేమంగా ఉండాలని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ పోలీసు వ్యవస్థ మరి మారుతున్న కాల పరిస్థితులకి అనుగుణంగా ఎన్నో మార్పులు సంస్కరణలు రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. మరి ఆ దిశగా కూడా మనం చూస్తున్నాం. మరి అవసరాన్ని కాలం దృష్ట్యా దృష్టిలో పెట్టుకుని వ్యవస్థలో కూడా మరి పోలీస్ మరి వారి యొక్క వ్యవహార శైలిలో కూడా మరి మార్పు వస్తూ ఉన్నది కూడా, మరి అది ఆశించినట్లే ఉండాలి. మరి దాంతోపాటు మరి నాకు తెలిసినంత వరకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా చాలా సమస్యలతో సవాళ్ళతో పనిచేస్తూ మరి వాళ్ళు ముందు గెలుస్తూ ఉంటారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు కూడా వాళ్ళు మరి అనుభవిస్తూ ఉంటారు. మరి విధి నిర్వహణలో మరి ఎన్నో రకాలుగా మరి ఇంటర్ఫిరెన్స్ మరి ఇన్ఫ్లుయెన్స్ మనం చూస్తూనే ఉంటాము. మరి ఒకవైపు ఏమో శాంతి భద్రతల్ని కాపాడాలని, ప్రజల్ని మరి అవసరమైనటువంటి మానవ ప్రాణాలకు రక్షణ చేయాలని చేస్తూ ఈ సమస్యలే సవాళ్ళను ఎదుర్కొంటూ ఎప్పుడు కూడా ఒత్తిడితో పనిచేస్తుంటారు. మరి చూస్తున్నాం ఈరోజు సీసీటీవీ అనేది ఎన్నో నేరాలని మనకు పరిశోధనలో పట్టించే విధంగా మనకు ఉపయోగపడుతున్నది. సో ఆ దిశగా ఈ వ్యవస్థలో ఇంకా టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నటువంటి ఒక వాతావరణం రావాలని
ఆ దిశగా మరి జిల్లా కలెక్టర్గా నేను కూడా పోలీస్ యంత్రాంగానికి నా వంతు సహాయంగా కొంతమేరకు నేను చేస్తానని అనుకుంటున్నా. భవిష్యత్తులో కూడా మరి ఇదే రకమైనటువంటి సహాయ సహకారం కొనసాగిస్తానని ఒక సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా మేలు కలగాలని అందరికీ భగవంతుడి ఆశీస్సులు అందాలని ఆశిస్తూ నమస్కారం. అమరవీరులే మనం సంస్కరణ చేసుకునే దినం అనేది ఎప్పుడు కూడా అక్టోబర్ 21 అనేది ఒక ప్రశస్తంగా ఎన్నుకొని భారత రాజ్యాంగం నుంచి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరూ ఈ జాతికి అంకితమైన వాళ్ళు. అందరూ పోలీసు వాళ్ళు. పోలీస్ వాళ్ళని అంటేనే ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా భారతదేశంలో ఈరోజు చూస్తున్నా ఉన్నప్పుడు కూడా కమెమరేషన్ డే అనేది కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఒక చాలా పెద్ద ఎత్తున కూడా జరిపిస్తూ వస్తారు. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ మన ఎస్పీ గారు అయితే యంగ్ ఎస్పీ, డైనమిక్ ఎస్పీ. ఆయన కొత్త కొత్త ఆలోచనలతోనే ఎప్పుడు కూడా ముందు చూపుతో చూస్తుంటారు. ఉన్నప్పుడు కూడా ఈ అమర్ జవాన్స్ స్థూపం అనేది అయితే చాలా కాలంగా నేను దాదాపు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ఆల్మోస్ట్ 27 ఇయర్స్గా వస్తూనే ఉన్నాను. నేను అటువైపు మూల ప్రాంతంలో ఉండేది, ఎవరికి కూడా తెలిసేది కాదు. ఆ కార్యక్రమాలు అంటే మామూలుగా వెళ్ళేది, అక్కడ చూసుకునేది, కొంత సమయం ఉండేది రావటం. పబ్లిక్కి తెలిసేది కాదు, ప్రెస్ వాళ్ళు కూడా చాలా వరకు తక్కువగా ఉండేది. ఈరోజు చాలా బ్యూటిఫుల్గా అమర వీరులు అనేది ఉన్నారు, వారందరినీ మనం ఇవాళ మనం మననం చేసుకోవాలి అనేది ఒక గుర్తు చేసినందుకు మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కౌశల్ గారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారిని అభినందిస్తున్నాం సార్. విర్ ఆల్ నో సెల్యూట్ యూ ఆల్సో ఫర్ ఎక్సలెంట్ ఈవెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ నో అట్రాక్టివ్ ప్లేస్. ఇట్ బికమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆల్సో ఫర్ ఆల్ ద పబ్లిక్. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు యూ నో జస్ట్ అలౌ దెమ్ సార్. నార్మలీ ఇన్ ఢిల్లీ ఆల్సో దే ట్రై టు డూ దట్ ద సేమ్ థింగ్. యూఆర్ రెప్లికేటింగ్ ఆల్ దోస్ థింగ్స్ హియర్ అండ్ ఎస్ సార్. యూఆర్ వెల్ రికగ్నైజ్డ్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇన్ దిస్ కోవిడ్ పీరియడ్. ఈ కోవిడ్ పీరియడ్లో సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ వారి డిపార్ట్మెంట్తో పాటు ఎక్కువగా కూడా ప్రాముఖ్యత తీసుకున్న డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. అది ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువగా కూడా కరోనా పరిస్థితుల్లో వారి వారి ఫ్యామిలీస్కి కూడా ఇబ్బందులు వస్తున్న సమయంలో కూడా ముందుకొచ్చి ఇవన్నీ కూడా ముందుకొచ్చి మామూలుగా ఈ అందరికీ ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో రావటం అనేది చాలా అందరినీ కూడా ప్రశంసించిన విషయం అనేది కూడా తెలుపుకుంటూ చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. బాగుంట ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ కమెమరేషన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంటు ప్రజలు మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి ఈ యొక్క పోలీస్ కమెమరేషన్ డే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి యువకులు, సావంతులు, కెరియర్ డైనమిక్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు సిద్ధార్థ కౌశల్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ కోళ్ళ భాస్కర్ గారు, జాయింట్ కలెక్టర్ చైతన్య గారికి, ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు ముందుగా ఈ యొక్క పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క అమరవీరుల్ని స్మరించుకునే ఒక గొప్ప అవకాశం భాగ్యాన్ని ఈరోజు ప్రసాదించినందుకు కూడా పోలీస్ శాఖకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ పోలీస్ అంటేనే ఒక క్రమశిక్షణ, విశ్వసనీయత, నిబద్ధత, ఒక భరోసాకు చిహ్నం చెప్తా ఉంటాం మనం చాలాసార్లు. పోలీస్ మీద వారు చేసినటువంటి త్యాగాల మీద, వారు చేసినటువంటి సాహస కార్యాల మీద ఎన్నో విధాలుగా మనం దైనందిన జీవితంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. సినిమాల ద్వారా కానివ్వండి, స్టోరీల ద్వారా కానివ్వండి, ఇతర కార్యక్రమాల ద్వారా కానివ్వండి, మన భారత
అధికారిక చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటే మూడు సింహాలు ధర్మం న్యాయం మరి సత్యానికి చిహ్నం ఉంటే నాలుగో సింహం ఆ నాలుగో సింహం పోలీస్ అని చెప్పి మనం చూస్తాం. ఎందుకంటే వారు చేసినటువంటి త్యాగాలు కానివ్వండి సాహస కార్యాలు కానివ్వండి ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడే దిశలో అమూల్యమైనది. ఎన్ని వందల వేల సార్లు పొగిడినా కూడా ఇంకా తక్కువ వారికి వారి కుటుంబం త్యాగం చేస్తూ ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో మరి సవాళ్ళని ఎదుర్కొంటూ శాంతి భద్రతను కాపాడే దిశలో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఈరోజు మనం వల్ల ఇంకా శాంతితంగా మరి సమాజంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఉన్నా ఉండటానికి పోలీసు వ్యవస్థ ప్రధానమైన కారణం ఈ యొక్క పరిపాలన విభాగంలో అని చెప్పి చెప్పక తప్పదు. వారు ఏ రూపంలో ఉన్నా కూడా ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ కానివ్వండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కానివ్వండి, ఏ రూపంలో ఉన్నా కూడా శాంతి భద్రతలను కాపాడడంలో వాళ్ళు ఎప్పుడు కూడా వెనుకంజ వేయకుండా వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పరిస్థితులు మనం చూస్తాం. ఈరోజు అలాంటి అమరవీరులను స్మరించుకుంటూ వారి కుటుంబాలు ముఖ్యంగా ఆ యొక్క యజమాని కోల్పోయినప్పుడు ఎంత బాధ పడుతుందో మనం తెలుసు. వారికి కూడా మనం మరి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం చూసుకుంటే సెప్టెంబర్ 2019 నుంచి ఆగస్టు 2020 వరకు సుమారు 264 మంది మంది పోలీసు వారు దేశంలో అసలు పడ్డారని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గణాంకాలు చెప్తా ఉన్నాయి. అందులో మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పుల్లచూరు మండలానికి చెందినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం సంబంధించినటువంటి లక్ష్మణ్ కూడా ఒకరున్నారంటే నిజంగా మన గుండె పొంగిపోతా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా కూడా మరి ఈరోజు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే దిశలో మన వంతు త్యాగాలను కూడా మనం చేయడం జరిగింది. వారి కుటుంబానికి నిజంగా ప్రధానమైన సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలి, పోలీసు వ్యవస్థకు మరి అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏ స్థాయి నుంచి అయినా కానివ్వండి, హోంగార్డ్ దగ్గర నుంచి పోలీసు అక్కడ నుంచి మరి హెడ్ కానిస్టేబుల్ అక్కడ నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ వరకు కూడా వారికి మంచి సౌకర్యాలు కలిగించాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన ప్రయోజనంలోని అనేకమైన సంస్కరణలు కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పోలీసు వారికి ఇచ్చే వీక్లీ ఆఫ్ కానివ్వండి, అట్లాగే ముఖ్యంగా మహిళల మీద దౌర్జన్యాలు మరి అరాచకాలు పెరుగుతున్న మరి పరిస్థితుల్లో ఒక మహిళ మరి వారికి రక్షణ కల్పించాలని ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి దిశ చట్టాన్ని కూడా శ్రీకారం పడుతూ మరి దిశ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసు వారికి వారి సంక్షేమానికి ముఖ్యంగా వారి కుటుంబ సంక్షేమానికి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఎన్ని కార్యక్రమాలైనా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పుకునే సందర్భంగా ఈ సవినయంగా మనవి చేసుకుంటూ అట్లాగే పోలీసు వారు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా దరపరుచుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క క్రైమ్ రేట్ ఏ విధంగా మరి వేలుకు ముందు మనం చూసాం, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఈరోజు దానికి అనుగుణంగా వారిని మరి వారి ఎత్తు వేసే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా దినదినాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అన్నింటిలో మరి ఒక ఆర్మరీలోనే కాదు, మరి సాంకేతిక పరిజ్ఞానంలో కాదు ట్రైనింగ్లో కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ను మరి చేయించే మరి విషయంలో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి దొరకపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ప్రకాశం జిల్లా నిజంగా ముందుందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టినటువంటి మన ఎస్పీ గారు చిత్ర కౌశల్ గారికి ఇదిగో ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారి సాధ్యంలో ఖచ్చితంగా జిల్లా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్ణంగా పూర్తి సెక్యూర్గా
ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా నాకు చెప్పుకోవాలంటే ఈ కోవిడ్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో పోలీస్ వారి సేవలు నిజంగా చాలా గొప్ప, ఎంత చెప్పినా కూడా తప్ప. నిజంగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పోలీస్ వ్యవస్థ మొత్తానికి నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం ప్రణంగా పెట్టారు. కొన్ని వందల మంది మరి పోలీస్ వారు కరోనా బారిన పడ్డారు. ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోనే ఒక కరోనా కేర్ సెంటర్ పెట్టాల్సి వచ్చిందంటే అది పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో ఒకసారి గమనించారు. మరి ఈ కరోనా మరి మహమ్మారిని కంట్రోల్ చేసే మరి విషయంలో పోలీస్ వారు ముఖ్యంగా ఈ యొక్క భౌతిక దూరం పాటించే విషయంలో కానివ్వండి, మొత్తం యావత్ సమాజాన్ని కంట్రోల్ చేస్తూ మరి బయటికి రాని పరిస్థితుల్లో, ప్రజలు కూడా బయటికి రాని పరిస్థితుల్లో, డాక్టర్లు కూడా వచ్చి మరి సేవ చేయలేని పరిస్థితుల్లో, ఎవరు కూడా మరి ఈ కరోనా బారిన పడతామని చెప్పి భయపడి ఇళ్ళకు పరిమితమైన పరిస్థితుల్లో పోలీసు వారు ధైర్యంగా మరి బయటకు వచ్చి వారిని నియంత్రించే దిశలో వారి సేవలు అసమానమైన మని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఏ నెల కాలంలో ఎంతోమంది కరోనా పోలీసు వారు కరోనా బారిన పడ్డారు, చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా దేనికి లెక్క చేయకుండా పోలీసు వారు ఈరోజు వారి విధులు నిర్వహిస్తున్నారంటే వారికి ఎంత చేసినా వారిని ఎంత పోగిడినా ఇంకా తక్కువ అని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క పోలీస్ సమరేషన్ డే, ఈ యొక్క పోలీస్ సమరవీరుల మరి కరోనా సంస్మరణ సందర్భంగా ఒక చక్కటి మరి యొక్క తుఫాని అమర జవాన్ తుఫాని ఈరోజు ఇక్కడ మనం దాన్ని సాక్షిగా ఈరోజు మనం వారిని స్మరించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మనం కూడా మనవంతు పౌరులుగా, ఒక బాధ్యత గల పౌరులుగా మనం కూడా ఈ యొక్క ముఖ్యంగా చట్టాన్ని గౌరవించాలి, చట్టానికి లోబడి ఉండాలి. పోలీసు వారికి సహకరించినప్పుడే ఒక మెరుగైన సమాజం ఏర్పడుతుంది, శాంతి భద్రతలు కూడా మంచిగా కంట్రోల్లో ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఆ అమర జవాన్ని ఒకసారి స్మరించుకుంటూ వారి కుటుంబాలు కూడా మరి ప్రకటన సానుభూతిని ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మరి అలాంటి మరి కుటుంబంలో ఖచ్చితంగా భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని చెప్పి మరి వారి సానుభూతి మరియు వారికి ప్రకటమైన మరి అంజలి ఘటిస్తూ మరియు మరి మరి ముఖ్యంగా ఆ యొక్క పోలీస్ వ్యవస్థ మొత్తం మరి సాల్యూట్ చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నా. జై హింద్. చంద్రగంగయ్య, రామానాయక్, మోహన్ జీ, మహారాష్ట్ర, ధనంజయ్ తోరి, నితేష్ దేవరోజీ బోప్రే, సునీల్ మాదే ముస్లే, శివాజీ హజారే, కిషోర్ లక్ష్మణ్, మణిపూర్ కిషోర్. ఈనాటి ముఖ్య అతిథి దయచేసి అందరూ కూడా నేచర్ నిలబడాలి స్థానాల నుంచి. అలాగే మరొక ఈనాటి వారికి వారి కుటుంబానికి మన పోలీస్ ప్రత్యేకమైనటువంటి అభిమానము సివి రత్నం గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సభ్యుడ మనగొండ సుబ్రహ్మరెడ్డి గారి దగ్గర పోలీస్ వాళ్ళ తెలుస్తుంది. మన డిపార్ట్మెంట్ ఎవరు పట్టలేనటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేజిస్ట్రేట్ శ్రీ కోలా భాస్కర్ గారు కూడా పుష్పాంజలి ఘటించబోతున్నారు. Thank you.
దయచేసి యూనిఫామ్లో ఉన్న అందరూ సెల్యూట్ చేయాలి. పోలీస్ జవాన్ మరియు కుటుంబ సభ్యులు ఔత్సాహికులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఉన్నటువంటి వాలంటీర్స్ సంవత్సరం రెండు సుమారు 264 మంది పోలీసులు అసలు కాల్చి ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా కానిస్టేబుల్ లక్ష్మ గారు కొలచూరు మండలం నుంచి మరి వారందరికీ మరి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మరి వారికి ప్రగాఢమైన మరి సానుభూతి మరి ముఖ్యంగా అంజలి ఘటిస్తూ వారి కుటుంబాలు కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోలీస్ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి గత 15 నెలల కాలంలో అనేక చర్యలు చేపట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోదగ్గది వీక్లీ ఆఫీస్, ఇంకొకటి మరి ఈరోజు మహిళలకు భద్రత కల్పించే దిశలో మరి దిశ చట్టాన్ని తీసుకొచ్చి మరి అట్లాగే మహిళా చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా పోలీస్ మరి గత కాలంలో ఒక చక్కటి ప్రతిభను కనపరుస్తూ మరి సూపరింటెండెంట్ గారు సిద్ధార్థ కౌశల్ గారి నాయకత్వంలో చక్కటి మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. మంచి ప్రతిభను కూడా కనపరచడం జరిగింది. జాతీయ స్థాయిలో 4 అవార్డులు కూడా మరి సాధించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది ముఖ్యంగా భద్రత విషయంలో కానివ్వండి, హోంగార్డ్స్ వెల్ఫేర్లో కానివ్వండి, అట్లాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి వాడుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించుకోవడం బహుశా ఎక్కడా లేదు. మరి దానికి కూడా నేను ఖచ్చితంగా ప్రకాశం జిల్లా పోలీస్ వారిని అభినందిస్తూ ప్రభుత్వం తరఫు నుంచి మరి అట్లాగే ఈరోజు ఒక చక్కటి స్థూపాన్ని రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేనంతగా మరి స్థూపం ఎత్తే రెండు రాష్ట్రాలలో ఎంత ఎత్తైన స్థూపం ఎక్కడ లేదు. మరి వాటికి చెప్పేసారి అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి, అమర జవాన్లకు మరి అంజలి ఘటిస్తూ మరి ఈరోజు పోలీసు మరి వారితోటి కూడా మరి అందరం మరి చట్టాలను గౌరవిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఒక ప్రశాంతమైన వాతావరణం మరి నెలకొంటుందని చెప్పి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ కోవిడ్ కంటైన్మెంట్లో వారు కనబరిచినటువంటి ప్రతిభ నిజంగా చాలా గొప్పది. వారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా తెలియజేస్తుంది. జెండా ఓపి ర్యాలీ ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సార్
Bengal to Nalamala forest.